హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. వయసుతో సంబంధం లేకుండా, ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లతో కంటే ఎక్కువగా ఫ్రెండ్స్తోని ఎన్నో విషయాలని షేర్ చేసుకుంటాం. ఇంట్లో వాళ్లతో చెప్పుకోలేని ఎన్నో కష్టాలని ఫ్రెండ్స్తో పంచుకుంటాం. కష్టాలు, ఇష్టాలు, ఆనందాలు, ఎన్నో విషయాల్లో ఫ్రెండ్స్ మనకు తోడుంటారు. కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది లేనప్పటికీ ఫ్రెండ్స్ ఉంటే చాలు అని అనిపించే సందర్భాలు కూడా ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం, గొడవలు పడుతూ ఉంటాం, సరదాగా బయటకు వెళ్తూ ఉంటాం, ఎన్నో ఆనందాలు, ఎన్నో ఇష్టాలతో పంచుకుంటాం. వీటన్నిటికీ కారణం ఫ్రెండ్షిప్. కానీ ఈ రోజుల్లో ఉండే ఫ్రెండ్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్ చేసుకునే పర్సన్ బట్టి ఫ్రెండ్షిప్ విషయంలో బాండింగ్ అనేది ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మంచి కోరుకునే వారిని మీరు ఫ్రెండ్గా చూస్ చేసుకుంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఉంటారు, బయటకు ఎంతో ప్రేమగా మాట్లాడతారు కానీ మనసులో అంతా చెడు ఉంటుంది. మీ గురించి 10 మందికి చెడుగా చెప్తారు. అలాంటి ఫ్రెండ్స్ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిజానికి వాళ్ళని ఫ్రెండ్స్ అని అనకూడదు, కంటికి కనపడని శత్రువులు. ఫ్రెండ్ అంటే మీ మంచి కోరుకునేవాళ్ళు, శత్రువు అంటే మీ చెడు కోరుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియకపోవడం వల్ల అందరికీ ఫ్రెండ్స్ అనే పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం. అసలు నిజమైన ఫ్రెండ్స్ అంటే ఎవరు, ఎలా ఉంటారు, మన చుట్టూ ఫ్రెండ్స్లో నటించే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, రియల్ ఫ్రెండ్కి ఫేక్ ఫ్రెండ్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. నంబర్1, దే నెవర్ మేక్ ఫన్ ఆఫ్ యూ ఇన్ పబ్లిక్. మన మంచి కోరుకునే వాళ్ళు మన గౌరవానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. చెడు కోరుకునే వాళ్ళు మాత్రం నలుగురిలో మనకు ఉండే రెస్పెక్ట్ని పాడు చేయాలనుకుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు ఎంతో సరదాగా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కొంతమంది మాత్రం నలుగురిలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అవమానించేలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్లతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిజంగా మీ ఇష్టాన్ని, మీ మంచిని కోరుకున్న వాళ్ళైతే నలుగురిలో ఉన్నప్పుడు గౌరవాన్ని కాపాడేలాగా ఉంటారు. జోక్స్ వేసుకోవాలి, ఒకరి మీద ఇంకొకరు జోక్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. కానీ నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుల పాలు చేసే జోక్స్ మాత్రం మంచివి కావు. మనం మన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఫిట్గా మారాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, అసలు పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి హౌ టు స్టే ఫిట్ ఇన్ అవర్ బిజీ లైఫ్ ఆడియో బుక్ ద్వారా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా బిజీ లైఫ్ని గడుపుతున్నారు. ఈ బిజీ లైఫ్లో చాలామందికి తినడానికి కూడా టైం దొరకటం లేదు. మీరు ఈ బుక్ కొనాలంటే 300-400 రూపీస్ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి ఎన్నో బుక్స్ కొని చదవలేం కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం కుకు ఎఫ్ఎం వాళ్ళు 50,000 రూపీస్ కాస్ట్ కంటే ఎక్కువ విలువైన బుక్స్ అన్నిటినీ కూడా కేవలం 199 రూపీస్కి మాత్రమే అందిస్తున్నారు. ఈ బుక్ సమ్మరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్ ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది, అంటే 50% ఆఫ్. జ్ఞానాన్ని సంపాదించడంతో పాటుగా గిఫ్ట్స్ కూడా అందిస్తున్నారు, అంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సబ్స్క్రిప్షన్తో పాటుగా 10 లక్షల రూపాయలకు విలువైన గిఫ్ట్స్, అంటే కార్, గోల్డ్ కాయిన్స్, హాట్స్టార్ వౌచర్స్, ఇలా ఎన్నో గిఫ్ట్స్ని మీరు గెలుచుకోవచ్చు. కుకు ఎఫ్ఎం, ఈ దీపావళి విజయాలను తీసుకురావాలి. మా కూపన్ కోడ్ Diwali50, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 2, బిలీవ్. ఫ్రెండ్ అంటే ఏంటి? మీ ఆలోచనలను అర్థం చేసుకుని, మీరు జీవితంలో ఏం గెలవాలి అని కోరుకుంటున్నారో తెలుసుకుని, మీరు ముందుకు వెళ్ళడానికి మీకు హెల్ప్ చేసేలా ఉండేవాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. అలా కాకుండా మీరు సాధించగలరు అని తెలిసినప్పటికీ కూడా మీరు సాధించలేరు అని మిమ్మల్ని బాధపెడుతూ ఉండేవాళ్ళని ఫ్రెండ్స్ అని అనరు. నెంబర్ 3, సపోర్ట్. ఆనందంగా ఉన్నప్పుడు మనకందరూ తోడుగా ఉంటారు, బాధలో ఉన్నప్పుడు మాత్రం మనసుకి దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే తోడుగా ఉంటారు. మీ జీవితాల్లో మీరు ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటారు. నా ఫ్రెండ్ అని నమ్మిన పర్సన్ బాధల్లో ఉన్నప్పుడు దూరంగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. నా జీవితంలో అయితే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ చూశాను. నేను ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు నా ఫ్రెండ్, నా అనే మాట వింటూనే ఉండేవాణ్ణి. కానీ నాకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు నేను నీకు ఉన్నానని భరోసా ఇచ్చేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆ ఫ్రెండ్స్లో కొంతమంది మాత్రమే రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఆనందంలో ఉన్నప్పుడు కంటే
కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది తెలుస్తుంది. మనకు హెల్ప్ చేస్తేనే రియల్ ఫ్రెండ్ అని అనడం లేదు, కానీ కనీసం నేను నీకు ఉన్నాను అనే ఒక మాట అయినా ఇవ్వలేని వాళ్ళు మాత్రం ఫ్రెండ్ అని అనలేం కదా. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి, కానీ ఇవి తెలుసుకునే లోపు సగం జీవితం అనేది అయిపోతుంది. 4, దే డోంట్ టాక్ బిహైండ్ యూ. మీ ముందు మంచిగా మీ వెనుక చెడుగా మాట్లాడే వాళ్ళు ఫ్రెండ్స్ అయితే కాదు, ఎందుకంటే ఫేక్ ఫ్రెండ్స్ బిలీవ్స్ ఇన్ రూమర్స్, రియల్ ఫ్రెండ్స్ బిలీవ్స్ ఇన్ యూ. మీ మంచి కోరుకునే వాళ్ళు రియల్ ఫ్రెండ్స్, మీ చెడు కోరుకునే వాళ్ళు ఫేక్ ఫ్రెండ్స్, అంటే రూమర్స్ని నమ్ముతారు, అదేవిధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. తను అలాంటోడు, ఆ అమ్మాయి అలాంటిది, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ ఉద్దేశం వేరు అని లేనిపోనివన్నీ పక్క వాళ్ళకు చెప్తూ ఉంటారు. అలా చెప్పేవాళ్ళు మీ చెడుని కోరుకునేవాళ్ళు అని తెలుసుకోండి. ఈరోజు కాకపోయినా రేపైనా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీ వెనుక మీ ఫ్రెండ్ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నాడు అని తెలిసిన రోజు మీరు అలర్ట్ అవ్వకపోతే జీవితంలో ఎంతో బాధపడాల్సిన సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు. మీ మంచిని కోరుకునే వాళ్ళు రియల్ ఫ్రెండ్స్, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఎటువంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయరు, మీ గురించి సరదాగా మాట్లాడతారే కానీ మీ మీద జోక్స్ వేరే వాళ్ళ దగ్గర వేయరు. ఎవరైనా మీ గురించి మీ వెనక చెడుగా మాట్లాడితే సరైన సమాధానం చెప్పేలాగా ఉండాలి. 5, అడ్వాంటేజ్. ఈ రోజుల్లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. చాలామంది కూడా డబ్బును చూసి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎందుకంటే ఈరోజు మీ దగ్గర డబ్బుంది, మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు, రేపు మీ దగ్గర డబ్బు లేకపోతే మీ మొహం కూడా తిరిగి చూడరు. డబ్బు కోసమో లేదా వేరే ఏదైనా ఆశించి వచ్చే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్ప్ చేయడంలో తప్పులేదు, హెల్ప్ అడగడంలో అస్సలు తప్పులేదు, కానీ చెడు ఉద్దేశంతో దగ్గరకు వచ్చే వాళ్ళని మాత్రం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఈ ప్రపంచంలో మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ మన చుట్టూ ఉండే వాళ్ళు మాత్రం మంచిగా ఉండకపోవచ్చు. ఈ ప్రపంచాన్ని మన ఆలోచనలతోనే మార్చలేకపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, మళ్ళీ చెప్తున్నాను, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడున్న ఈ రోజుల్లో మీకంటూ ఒక నిజమైన ఫ్రెండ్ ఉంటే మాత్రం మీరు అదృష్టవంతులు. రియల్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, కానీ రియల్ ఫ్రెండ్స్ కంటే ఫేక్ ఫ్రెండ్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవడం అంటే మన మనసుని కాపాడుకోవాలి. అందరినీ నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకోకూడదు. చాలామంది మన ఫ్రెండే కదా అని ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటారు. రేపు ఒక చిన్న గొడవ జరిగితే మీ విషయాలు తీసుకెళ్లి 10 మందికి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా జరిగి ఎంతోమంది బాధపడిన సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. అసలు మీ గురించి మీరు ఎందుకు చెప్పుకోవాలి? ఒకరికి చెప్పుకోండి. మీ మనసుకి రియల్ అనిపించినప్పుడు మాత్రం ఆ పర్సన్కి మాత్రమే చెప్పండి. ప్రతి ఒక్కరికి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. మీ గురించి ఎంత ఎక్కువ బయటకు తెలిస్తే మిమ్మల్ని అంచనా వేయడం అంత ఎక్కువగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకం లాగా ఉండకూడదు. మీరు ఒక మిస్టరీగానే ఉండాలి. 6, జెన్యూన్. ఈ రోజుల్లో జెన్యూన్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అబద్ధాలు చెబుతూ మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీరు అనొచ్చు, ఏ మీరు అబద్ధం ఎప్పుడు చెప్పలేదా అని. అబద్ధం చెప్పని వాళ్ళు ఎవరూ ఉండరు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అవసరం కోసం అబద్ధం చెప్పడం తప్పలేదు, కానీ అబద్ధాలతో మోసం చేసే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్ అంటే ఒక అద్భుతం. అలాంటి ఫ్రెండ్స్లో కూడా కల్తీ అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. మనం రియల్ ఫ్రెండ్స్కి ఎక్కువ దగ్గరగా ఉండాలి, ఫేక్ ఫ్రెండ్స్కి ఎంతో దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉన్నప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ ఆనందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మీ ఫ్రెండ్స్. మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు వాటి కోసం మీకు హెల్ప్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీరు కూడా హెల్ప్ చేయాలి. మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు సపోర్ట్ చేస్తూ ఉండే వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. టెంపరీ హ్యాపీనెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ఫేక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు టెంపరీగా హ్యాపీనెస్ ఇచ్చి పర్మనెంట్గా బాధను మిగులుస్తూ ఉంటారు. మరి మీ జీవితంలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? కింద కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఆన్సర్ మాకు చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.